అనియందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు నామంలో వందనములను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ఫాదర్ ప్రసాద్ రావు, రేపల్లపి విచారణకర్తలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనాటి రోజున ఒక సాయంకాల సమయమున నేను బైక్ మీద పోతూ ఉన్నాను. బైక్ దిగి గుడి దగ్గర గుళ్ళకి చేతిలో బైక్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను. ఇంతలో ఒక ఆమె, ఒక స్త్రీ దిగులుతో అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఆ స్త్రీ కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంది అని కనుక్కోవాలని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మ ఏమైంది, ఎందుకు నువ్వు బాధతో ఏడుస్తూ ఉన్నావు, నీకు వచ్చినటువంటి సమస్య ఏమిటి నాతో చెప్పమ్మా, నేను దేవునికి విన్నవిస్తాను, ప్రార్థన చేస్తాను, నీ సమస్య బాధ తగ్గుతుంది అని నేను ఆమెతో చెప్పడం జరిగి ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆమె చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఫాదర్ గారండి, నా కూతురు ఉదయం పూట కాలేజీకి వెళ్ళింది, ఇప్పుడు సమయము 6:30 కావస్తూ ఉంది, చీకటి పడేటువంటి సమయము, అందరు కూడా పనుల నుంచి ఇంటికి వస్తూ ఉన్నారు, కాలేజీలకు వెళ్ళినటువంటి బిడ్డలందరూ కూడా ఇంటికి చేరుతూ ఉన్నారు, ఉద్యోగాలకి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఇంటికి వస్తున్నారు, కానీ నా కూతురు మాత్రము 5 దాటినా సరే ఇంకా ఇంటికి రాలేదు. 5 దాటిపోయినప్పటికీ 2 గంటలు అవుతుంది, చాలా బాధతో ఉన్నాం, భయం పుడుతూ ఉంది అని నాతో చెప్పడం జరిగి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయం మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ తన కూతురు రాలేదు అనేటువంటి భయంతో ఏడుస్తూ ఉంది. కూతురికి ఏమైందో, మార్గ మధ్యలో ఏం జరిగిందో, లేకపోతే ఏదైనా సంఘటన జరిగి ఉన్నారా, అదిగాక ఆడపిల్ల గడప దాటి బయటికి పంపిస్తున్నాను, ఇలాంటి తలంపులన్నీ కూడా ఆమె మనసులోకి వచ్చి భయంతో ఆందోళన చెందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి లోకాన్ని శాసిస్తూ ఉన్నాడు, మనిషి లోకంలో అనేక విషయాలను కనుగొంటూ ఉన్నాడు, మనిషి లోకంలో లేనటువంటి అనేక వింతలు అన్ని కూడా బయటికి తీసుకుని వచ్చి వాటిని సంపాదించుకోగలుగుతున్నాడు, కానీ మనిషి హృదయంలో ఏర్పడినటువంటి భయాన్ని మటుకు సేజించుకోలేకపోతూ ఉన్నాడు. ఇదే సంఘటనను కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో కుక్కలుగా చూస్తూ ఉన్నాము. ఒకనొక సందర్భంలో క్రీస్తు ప్రభుని శిష్యులు అందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారితో పాటు క్రీస్తు ప్రభు కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే మార్గ మధ్యమున అలలు వస్తూ ఉన్నవి, అదేవిధంగా తుఫాను వస్తూ ఉన్నవి, అదేవిధంగా వడగాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే వాటి దెబ్బకి పడవ అలలు రేజవుతూ ఉన్నవి. ప్రియాస్ సహోదరి సహోదరులారా, ఆ దెబ్బకు శిష్యులందరూ కూడా ఆశ్చర్యంతో భయంతో మునిగిపోతూ ఉన్నారు, ప్రభుని లేపుతూ ఉన్నారు, ప్రభువా ప్రభువా, తండ్రి తండ్రి, ఈ అలల తాకిడికి పడవ అంతా కూడా పట్టమంటలాడుతూ ఉంది, మేము చనిపోయేటువంటి స్థితిలో ఉన్నాము, నీకేమి పట్టినట్టు కూడా, ఏమి తోస్తున్నట్టు కూడా హాయిగా నిద్రిస్తూ ఉన్నావు, ఇది నీకు తగునా, ఇది నీకు తగదు కదా అని క్రీస్తు ప్రభుని వాళ్ళు భయంతో అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు లేచి ఒకే ఒక్క మాటతో వాటన్నిటి కూడా శాసించాడు, వాటన్నిటి కూడా గద్దించాడు. అంటే ప్రభువు కూడా తెలుసు, ప్రభువు కూడా చూస్తూనే ఉన్నాడు అలలు వస్తున్నవి, వాటన్నిటికి కూడా పడవు కింద పైన పడిపోతున్నాను, కానీ ప్రభు భయపడలేదు, ఆ భయాన్ని అధిగమించాడు. కానీ శిష్యుడు ఆ భయాన్ని అధిగమించలేకపోతున్నాడు. మనిషి కూడా ఈనాటి సమాజంలో ఈనాటి రోజుల్లో భయానికి భయపడిపోతున్నాడు, కానీ ఆ భయాన్ని ఎలా అధిగమించాలో క్రీస్తు ప్రభువే మనకు తన జీవితం ద్వారా, తన జీవిత సత్యం ద్వారా, తన జీవిత విలువల ద్వారా మనకు బోధించాడు అనేటువంటి సత్యాన్ని ఈనాటి రోజున క్రైస్తవులందరూ కూడా మర్చిపోతున్నారు. సహోదరి సహోదరులారా, మరొకసారి క్రీస్తు ప్రభు సత్యాన్ని లేపుతూ మనందరూ కూడా తెలియజేస్తున్నాడు, నేను మీతో ఉండగా భూతి గంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను, భూమి ఆకాశంలో గతించినాను, నా మాటలు కానీ నా వాక్కు కానీ గతించను అని అభయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని మనకు ఇచ్చాడు. అట్లాంటప్పుడు ప్రభుని నమ్మినటువంటి మనము, ప్రభుని విశ్వసించినటువంటి మనము ఎల్లప్పుడూ ధైర్యంతో ఆయన విశ్వాసంలో గట్టిగా దృఢంగా జీవించగలగాలి. అలా జీవించినప్పుడు ఈ లోకాన్ని మనం శాసించగలుగుతాము, అలా జీవించినప్పుడు మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను మనం దేశ నలుమూలలుగా ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా దేవుని విశ్వాసంలో బలంగా నిలబడగలుగుతాము.
ఈనాటి రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు అనేటువంటి వారందరినీ కూడా చాలా మంది మోసపోతూ వస్తూ ఉన్నారు. అనేక మంది చాలా మంది కూడా క్రీస్తువుని చిత్రహింసకు గురి చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అంటేనే అంతరాని వారిగా చూస్తూ ఉన్నారు. వాటిని చూసినటువంటి మనం కూడా అదే విధంగా భయపడిపోతున్నామో, క్రీస్తు నేను సూచించాను, నేను బయటకు పోతే నన్ను చంపేస్తారేమో, నేను బయటకు పోతే నన్ను అవమానిస్తారేమో అనేటువంటి కలంపులతో అనేటువంటి వాంఛనతో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ నాటి రోజుల్లో కూడా క్రీస్తు ప్రభుని ఎంతో మంది ఎదురించి ఉన్నారు. నువ్వు దైవ దర్శనం చేస్తున్నావు, నీవు పాపులను చేరదీస్తున్నావు, నీవు విశ్రాంతి దినమున చేయకూడని పనులు చేస్తున్నావని అని ఎంతో మంది భయపెట్టారు. కానీ ప్రభు ఎప్పటికి కూడా ఏ విషయంలో కూడా చంకలేదు. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాడో, వారికి ఏ విధంగా ఆచి చూసి వారికి సమాధానం ఇచ్చాడో మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. గుర్తుపెట్టుకో ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు ఈ లోకానికి వచ్చింది మన అందరితో ఉండటానికి, ప్రభు ఈ లోకానికి వచ్చింది మనతో కలిసి జీవించడానికి, ప్రభు ఈ లోకానికి వచ్చింది మనలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించడానికి, ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని తన బిడ్డలుగా చేర్చుకోవడానికి. ప్రభు చూపించినటువంటి మార్గమైనటువంటి కరుణా మార్గము, ప్రభు చూపించినటువంటి మార్గమైనటువంటి దయా మార్గము, ప్రభు మనందరికీ చూపించినటువంటి మార్గమైనటువంటి శాంతి మార్గంలోకి వెళ్తాం. ఈ భయం అనేది, ఈ ఆశలు అనేవి, ఈ కొరతలు అనేవి ఈ లోకంలో మనకి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. ప్రియా సహోదరి సహోదరులారా, శాశ్వతమైనది ఏది అంటే ప్రభు మనకి ఇచ్చినటువంటి పరలోక రాజ్యము, మోక్ష భాగ్యము. ఈ నాటి రోజున ఒక స్కూల్ విద్యార్థి స్కూల్కి వెళ్తున్నాడు, ధైర్యంగా చదువుకోగలుగుతున్నాడు. ఒక ఉద్యోగి ఉద్యోగానికి వెళ్తున్నాడు, ధైర్యంగా ఉద్యోగాన్ని చేయగలుగుతున్నాడు. అదేవిధంగా ఒక నాటి రోజున ఆడపిల్ల గడప దాటితేనే ఎంతో అవమానంగా చూసేటువంటి రోజులను కూడా దాటి ధైర్యంతో ముందుకు వేశాము. స్త్రీలు కూడా బయటకు వస్తున్నారు, స్త్రీలు కూడా అనేక జాబులు చేస్తున్నారు, వాళ్ళు కూడా సంఘంలో సమాజంలో మాకంటూ కూడా ఒక స్థితి ఉంది, మాకంటూ కూడా ఒక అధికారం ఉంది అనేటువంటి స్థితికి స్త్రీలు ధైర్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ధైర్యం అనేది మనం ఎల్లప్పుడూ కూడా కోల్పోకుండా ప్రభుని మార్గంలో జీవించుదాం. ఆమేన్.